నమస్తే సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తారు కదా చెప్పేస్తున్నా హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో అనుకోకుండా ఊరు వెళ్తున్నాం అనమాట అనుకోకుండా ప్రయాణం అనొచ్చు సో దాడికి ఏదో పని ఉంటే సో దానికోసం మేము కూడా వస్తాము అంటే సో అందరూ కలిసి ఊరు వెళ్తున్నాం అన్నమాట సో ఏం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ బ్లాగ్లో చూసాయండి సో వినే కదా సో అదనమాట సంగతి అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఆల్రెడీ నా ముందు బ్లాగ్స్ అయితే చూపించాను కదా ఈ రోడ్ని ఏ రోడ్ దాన్ని గెస్ట్ చేయండి సో చెప్పేస్తున్నా ఎన్ఏడి రోడ్ అనమాట కొత్తగా కట్టారు కదా సో ఈ ఇదే రోడ్ని మీకు ఏదో లో అయితే మీకు చూపించాను దేవ్ వ్లాగ్ అంటే గుర్తొచ్చింది గాజువాక వన్ సెవెంటీ నడుగులు వినాయకుడు విగ్రహాన్ని చూపించాను కదా సో అప్పుడు ఈ అనేది రోజునైతే మీకు చూపించాను అది నైట్ టైం అనమాట సో ఇది ఇప్పుడు మార్నింగ్ చూపించా అండ్ ఇప్పుడు వచ్చేసి విశాఖ డైరీ పార్లర్ అనమాట సో ఎప్పుడు అలా వచ్చిన ఎప్పుడు అటువైపు నుంచి వెళ్ళినా పక్కాగా అయితే కొనుక్కుంటాను అన్నమాట బటర్ మిల్క్స్ అనేవి అంత ఇస్తాము విశాఖ డైరీ దగ్గర సో చూస్తున్నారు కదా విశాఖ డైరీ పార్లర్ సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకు కావాల్సిన టికెట్లు తీసుకొని అండ్ రైట్కి వచ్చేసి అక్కడ అడిగి ఆ టికెట్ వాళ్ళకి ఇచ్చేస్తే సో వాళ్ళు ఏంటంటే సో చూస్తున్నారు కదా సో అలా ఇచ్చేస్తారనమాట బతమి కానీ ఇంకేమైనా సో అండ్ సో చూసారా స్టాట్యూ ఇదే అనమాట విశాఖ డైరీ పార్లర్ సో అన్నిటి జాతీయకు వస్తారు కదా అండ్ ఇది వచ్చేసి స్టీల్ ప్లాంట్ సో ఇది స్టీల్ ప్లాంట్ అనమాట సో స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే ట్రాఫిక్ వచ్చిందని ఆగాం అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది సో అంతర్జాతీయ విమానాశ్రయం ఆహా సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట సో ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చాం అని డౌట్ రావచ్చు ఎవరికైనా సో చెప్తాను చూసేయండి సో ఇదనమాట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ సో సో పార్కింగ్కి అయితే ఇలా వెళ్ళాలన్నమాట సో చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్ నుండి సో ఇంకనమాట బాగుంది కదా అవి అండ్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చామంటే సో డాడీ ఫ్రెండ్స్ అనమాట సో డాడీ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు సో అయితే ఎయిర్పోర్ట్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట సో చూస్తున్నారు కదా బాగుంది కదా అండ్ అండ్ చెప్తున్నాను కదా దాడి ఫ్రెండ్స్ వస్తున్నారు సో దాడి ఫ్రెండ్స్ కోసం పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము సో యాక్చువల్లీ ఏంటంటే ముందే ముందే వెళ్ళాల్సింది కానీ దాడికి నేను సడన్గా చెప్పడం వల్ల నేను వస్తాను హాయిల్గా హాలిడే కదా అని చెప్పడం వల్ల సో దాడి సరే అని అన్నారు అనమాట సో కొంచెం లేట్ అయ్యింది అండ్ లేట్ అవ్వడం వల్ల వాళ్ళు అయితే వచ్చేసారనమాట సో లోపలు చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు బయటికి వచ్చ వచ్చేయడం వల్ల బయట వచ్చేసి ముందే ఉన్నారనమాట సో దానికోసం అన్నమాట అనమాట సో దానికోసం నేను మీకు ఎయిర్పోర్ట్ లోపలు చూపించలేరు కదా సో ఏదో ఒక రోజు అటే వెళ్ళినప్పుడు పక్కగా ఎయిర్పోర్ట్ లోపలైతే చూపిస్తాను మీకు అండ్ సో చూసారా పికప్ అయితే చేసుకు చేసేసుకున్నాం అన్నమాట అండ్ గోయింగ్ టు గోయింగ్ టు ఏ ఊరు తర్వాత చెప్తానులేండి సో ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్స్ ఉంటాయి తెలుసు కదా సో ఓలా అని అండ్ చాలా క్యాబ్స్ ఉంటాయి అండ్ చూసారా ఇది ఎజిక్ట్కి ఎజిక్ట్కి డాడ్ అనమాట ఇదిగోండి వే అండ్ చూస్తున్నారు కదా ఇదన్నమాట సంగతి సో ఎందుకు వచ్చాము ఎయిర్పోర్ట్కి అనే విషయం అయితే చెప్పేసాం కదా సో ఏ ఊరు వెళ్తాం అనేది కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను చెప్తాను మధ్యలో అండ్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చేసాం బయటికి సో ఇవే బాగుంది కదా ఎయిర్పోర్ట్ అన్నమాట నాకు నచ్చింది ఈ హైవే సో అయితే ఫోటో అయితే ఐ మీన్ వీడియో వీడియో అయితే తీసాను సో కిందించాల ట్రైన్ వెళ్తుంది అనమాట రైల్వే ట్రాక్ ఉంది కదా అక్కడ సో ఇప్పుడు ఏంటంటే అనకాపల్లి అయితే వచ్చేసాము సో సో చూసారు కదా సో ఇదన్నమాట అనకాపల్లి సో బోర్ చూసారా లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజమండ్రి టూని అనండి అండ్ సో చూసినాక కొత్తగా కట్టారు కదా ఈ బ్రిడ్జ్ అనకాపల్లి దగ్గర చూడండి బలం ఉంటుంది ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను చూడండి 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 చూడిగ్గా ఉంది భలే ఉన్నాయి కదా బలాలు అనుకుంటా సో బల ఉంది నాకు నచ్చింది అన్నమాట సో వెంటనే చూడగానే భలే ఉంది సో ఇంకా క్లైమేట్కి దీనికి సెట్ అయ్యి ఇంకా వెంటనే ఇంకా తీస్తాను అనమాట వీడియో అండ్ సో చూస్తున్నారు కదా ఇదనమాట భలే ఉన్నాయి పచ్చని పొలాలు కదా అండ్ అయితే బాగుంది కదా అండ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి దేవి టెంపుల్ అనమాట సో ఫేమస్ టెంపుల్ అండ్ శక్తివంతమైన టెంపుల్ కూడా కదా అండ్ ఇది నేను అండ్ సో చూసారా నాకు నచ్చింది అనమాట ఈ రోడ్డు సో నచ్చి ఈ రోడ్ అయితే తీసాను భలే ఉంది కదా ఆ క్లైమేట్కి ఆ క్లైమేట్ భలే ఉంది కదా అండ్ ఇది ఏంటంటే కసింకోట ముందు అన్నమాట ఈ టెంపుల్ అండ్ ఇది కోట సో మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇది కసింకోట దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ కదా సో అండ్ కసింకోట ఊరైతే వచ్చేసాం అనమాట అండ్ దుర్గమ్మ టెంపుల్ కూడా ఆర్డర్ తెలుసు కదా అండ్ కసిం కోటలోనే అనమాట దారి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా కసింకోట అయితే రీచ్ అయిపోయాం రీచ్ అయినాం అండ్ ఇది భోజనం ఇంక మధ్యాహ్నం భోజనం నైట్ డిన్నర్ అక్కడ తినేసి ఇంకా నైట్ అయితే బయలుదేరామన్నమాట అయిపోతున్నాం బయజాగుతున్నాం ఇంకా అదే దారిలో డ్యాన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఏవో ప్రోగ్రాము సో మీ చూసేయండి బ్రిడ్జ్ దగ్గరే కదా అందరూ అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా సో అందరూ కింద నుంచి రండి మర్చిపోకుండా సో అనకాపల్లి అనకాపల్లి దగ్గర కొత్తగా బ్రిడ్జ్ కట్టారు కదా సో కింద నుంచి వెళ్తే విశాఖపట్నం అయితే వెళ్తాం అన్నమాట సో ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం అనుకోండి మొత్తం దూరంగా విజయనగరం అయితే వెళ్తాం అన్నమాట సో కింద నుంచి అయితేనే ఎన్నది సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు వైజాగ్ వెళ్ళాలంటే సో ఈ దారి వచ్చేసి నాకు నవ్వొచ్చింది అనమాట సో చుట్టూ అంత చుట్టూ తిప్పింది సో చుట్టూ దా అదే తీసుకెళ్ళిపోయింది అనమాట కరెక్టే వచ్చానులేండి కానీ ఆ చుట్టూ తిప్పే తిప్పేసింది మొత్తం ఇంకా నవ్వు వచ్చింది అనమాట సో ఈ జర్నీని మీతో సరదాగా షేర్ చేసుకొనిపించి ఈ వీడియో తీయడం జరిగింది సో ఇదండి ఈరోజు ది వ్లాగ్ సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్